తను పంపిన ప్రవక్త తనకు విశ్వాసపాత్రుడుగా ఉన్నాడా లేడా అని పరీక్షించదలుచుకొని ఆ ప్రవక్త యొక్క కొడుకును బలి కోరుతాడు ఆ దేవుడైన అల్లా. తన కొడుకును బలి కోరినది తన దేవుడే కదా అని కొడుకును సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు ఆ ప్రవక్త. తండ్రి అంతరంగాన్ని గ్రహించిన కొడుకు బలి కావడానికి కూడా సిద్ధపడతాడు. ఈ సంఘటనకు సంబంధించి మనం జరుపుకునే పండుగే బక్రీద్. దాని గురించి తెలుసుకోబోయే ముందు, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. ముస్లిం సోదరులు, ఏడాదిలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో బక్రీద్ కూడా ఒకటి. త్యాగాల పండుగగా కూడా దీనికి పేరు ఉంది. అసలు ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్హజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బక్రీద్ పండుగను కూడా ఖుత్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కుర్బానీ పేరిట జంతువులను బలి ఇస్తారు. కుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు అని, ఈద్ అంటే పండుగ అని అర్థాలు ఉన్నాయి. జంతువుని కుర్బానీ అంటే దానం ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రకారం భూమిపైకి అల్లా పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా మార్చారు. అల్లాను ఆరాధించడానికి కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి గొప్ప దైవ ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. ఈ ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఇబ్రహీం, అతని భార్య హజీరాలు ఆ ఇస్మాయిల్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి కోస్తున్నట్లు ఇబ్రహీం కలగన్నాడు. అల్లా బలి కోరుతున్నాడని గ్రహించి ఓ వెంటను బలి ఇస్తాడు ఇబ్రహీం. కానీ మళ్ళీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించి తనకు లేకలేక పుట్టిన కొడుకైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు ఇబ్రహీం. తండ్రి అంతరంగాన్ని గ్రహించిన ఇస్మాయిల్ కూడా అల్లా మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడతాడు. బలి ఇచ్చే సమయంలో పుత్రునిపై ప్రేమ కలిగి బలి ఇవ్వడానికి తన తండ్రి వెనకడుగు వేసి అల్లా దృష్టిలో విశ్వాసఘాతకుడిగా నిలుస్తాడేమోనని కళ్ళకు గంతలు కట్టి తనను బలి ఇవ్వాల్సిందిగా తన తండ్రికి సూచిస్తాడు ఇస్మాయిల్. అల్లా నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తి పెట్టిన క్షణంలో ఇబ్రహీం త్యాగనిరతికి మెచ్చిన అల్లా ఆఖరి క్షణంలో అల్లా ఇస్మాయిల్ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబ అంటే పొట్టేలును ప్రత్యక్షపరుస్తారు. దీంతో ఆ పొట్టేలు గొంతు తెగి అల్లా మార్గంలో అది కుర్బాన్ అవుతుంది. ఇబ్రహీం త్యాగానికి మెచ్చిన అల్లా ఆ రోజు నుండి బక్రీద్ రోజున కుర్బాన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దానం అనేది ఇస్లాం మతంలోనే భాగంగా ఉంది. ఎంత దానం ఇస్తే అంత దేవుడికి ప్రీతిపాత్రులు అవుతారని ముస్లింలు భావిస్తారు, నమ్ముతారు. ఇక్కడ బక్రీద్ సందర్భంగా ఇచ్చే కుర్బానీ అంటే పొట్టేలు బలి, దాని మాంసాన్ని 3 భాగాలుగా విభజించి ఒక భాగం పేదలకు, మరొక భాగం బంధుమిత్రులకు, మిగిలిన 3వ భాగం కుటుంబ సభ్యులు పంచుకుంటారు. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. కుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే నిజమైన కుర్బానీ అంటే రక్త మాంసాలు సమర్పించడం కాదని, భక్తి పారాయణత, హృదయంలో జనించే త్యాగ నిరతి, భయభక్తులు ఏ త్యాగానికైనా సిద్ధం కావాలని, ఇదే కుర్బానీ నిజమైన పరమార్థం అని ముస్లిం పెద్దలు అంటారు. ముస్లిం సోదరులు హజ్ యాత్ర కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తారు. హజ్ యాత్ర కొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకొని మసీదులో ఉన్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు.
ఈ మసీద్ కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనిని కిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళిన వారు మక్కా నుండి మదీనా అంటే మహమ్మద్ ప్రవక్త గోరి ఉన్న నగరమును సందర్శిస్తారు. ఇదే బక్రీద్ పండుగ వెనుకున్న అసలు రహస్యం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు. అప్పటి వరకు బాయ్ బాయ్.